బనియన్ మీద బనియన్ ఇస్తున్నావు, ఢిల్లీలో గంతగనం చలిగి ఉంటదా? చలి కాదు కొడుక, సేఫ్టీకి పోయేది పార్లమెంట్ కదా. మంచి పని చేసినావు నాయన, నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో. ఇవాళ రేపు చట్టసభల తన్నడు గుద్దుడు ఎక్కువైపోయింది. అవురా, టీవీలో కూడా చూపిస్తున్నారు. పాండు వస్తున్నారా? ఇది ఇప్పుడు తిను, ఇది ఫ్లైట్ లో తిను, ఇది ఫ్లైట్ దిగి కరెక్ట్గా నమ్ములు చురు చేయి. మరి పార్లమెంట్ లో తినవా నాయనా? పార్లమెంట్ లా పాన్ తినం కొడుక, పానాలు తింటాం. ఈ స్పీకర్ కార్ రెడీ చేయపోబే. మన పెళ్లి విషయం అయ్యగారితో కార్ లో వెళ్ళి చెప్తాను. అరే బాబ్జీ, అయ్యగారు రెడీ అయినట్టున్నారు, త్వరగా వచ్చేస్తాను. భోజనం చేసి పెట్టి. ఏం రా ఇంత లేటు? కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి. కొడుక దిగినాక ఫోన్ కొడతా. బ్యాక్ నుంచి కూడా మస్తుగా ఉన్నావు. ఎవరు నువ్వు? బాబ్జీ మరదలండి. నువ్వెప్పుడూ బాబ్జీతో కాన్ రాలేదే. మాది ఊరు కాదండి, మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఈ ఊరు వచ్చాం. ఓహో, బాబ్జీ గారితో నీ పెండ్లన్నమాట? అవునండి. మీ వంట మనిషి మానేసింది కదా, మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను. కాఫీ కలపమంటారా? మరేం తీసుకుంటారు? నేనేం అడిగితే అది ఇస్తావా? హలో, డిఎస్పీ చంద్రకాంత్ హియర్. అయ్య గారు, నేను బాబ్జీని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి. నువ్వేం భయపడదు, నేను వస్తున్నా. రాములమ్మ, నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంటర్లుగా పనిచేస్తోంది. అవునయ్యా, ఏం జరిగింది బాబు? ఏడుకుల స్వామి, వెంకటేశ్వర స్వామి, గోవింద, నారాయణ, పద్మనాభ, జలజనయన, వైకుంఠవాస, ఆపద్బాంధవ, అనాథరక్ష, గోవింద 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 గోవింద. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు, మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు. ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తాం కాబట్టి కక్కుర్తి. కొందరికి డబ్బు కక్కుర్తి, కొందరికి పదవి కక్కుర్తి. ఫైనల్ గా మానవుడికి నా సుఖం హై, నా శాంతి హై, నా సుఖం హై, నా శాంతి హై. వెంకటరమణ, ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై, నసిగ్గు హై, నలజ్జా హై, నసిగ్గు హై. ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు? జీవం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్, అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను. స్కూల్లో సీనియర్వి కదా అని చనువిచ్చ చంకెక్కు మోస్త, తలకెక్కేమనుకో తోస్త. అవును, అక్కేదిరా స్కూల్ కెళ్ళింది. ఓ, క్లయింట్లు ఎవరైనా వచ్చారా? ఎంపీ నర్సింగ్ అంట కూతున్నాడు. ఎంపీ నర్సింగ్? ఒరే సన్నాసి, అది పెద్ద సౌండ్ పార్టీరా? పద పద పద. నమస్తే నర్సింగ్ అన్న, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది, మొన్ననేగా ఎంపీ అయ్యాడు, రిజ్యూమ్ చేసి ఎలక్షన్ లో నెగ్గారని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు, అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? బిస్కీ తాగుతాడు. ఏంటి పొద్దునేనా? మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై. అంటే రాత్రి మళ్ళీ దేపని మీద ఉంటాడా? అసలు ఇది ఎవడు? ఏమనుకోవద్దన, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటాడు, స్కూల్లో నా సీనియర్. అచ్చా, అరే మాదిరా, ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా 2 లక్షల రూపాయలు అడ్వాన్స్. ఏమిటి కేసు? నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యాడు. ఇదే ఫస్ట్ టైమా? లే, బీపీ పెరిగి మర్డర్ చేసి అరెస్ట్ అయ్యాడు, అది ఫస్ట్ టైం. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. మిస్టర్ శివాజీ, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది, ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. ఏమిటి, కేసు గెలిపించమని దేవుని ప్రార్థిస్తున్నారా? లేదు మిస్టర్ జస్టిస్, లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా. అంత కష్టమే వచ్చిందయ్యా నీకు? ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్? ముద్దాయి స్థానంలో సాక్షిని, సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నెలకొట చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను.
కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను. కేసు కంటే ఉపద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు. దైవ ప్రార్థనలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు, బాప్తి చేశాడనా? Yes, Mr. Justice. అబద్ధం, నాకేమీ తెలీదు. నేను ఎయిర్పోర్ట్ లో పెద్దయ్య గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్. హలో డ్రైవర్ సార్, స్లో. అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పాండును పంపించి మళ్ళీ మీద కావేశావు. ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా? నువ్వు చెప్పలేవు శ్రీనాథ్, నువ్వు చెప్పు. మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు, మాట్లాడవా? మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది. నేను ఒక ఐడియా చెప్పనా? ఏందది? పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా? ఏం ఐడియా చెప్పిను? గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం. పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు. సూపర్ ఐడియా. వద్దు 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 అని ఎంత అరుస్తున్నా. నా మళ్ళీ నా మళ్ళీని సార్ పొడిచి చంపేశాడు సార్, పొడిచి పొడిచి చంపేశాడు సార్. అయ్యా, ఇదంతా కట్టు కదా. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా. నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతోంది మొహం. ఇతను నీకేమవుతాడు? నా కొడుకయ్యా. ఓహో, తమరి భర్త గారు ఎక్కడున్నారు? మొహాన ఇంత బొట్టుంది, మెడలో తడి బొట్టుంది. అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా. కోర్టులో నమోనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా. లేరు. పోయారా? మిస్టర్ శివాజీ, ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మిస్టర్ జస్టిస్, డీఎస్పీ గారి దగ్గర ఈవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆమె భర్త ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త మీకెలా తెలుసు? అతను మా దగ్గర డ్రైవర్. అతను వేరే అమ్మాయి మోజులో పడి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది. అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్లిపోలేదు కదా. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మిస్టర్ డిఎస్పీ, ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు, అనుమానించి వెళ్లిపోలేదు కదా అన్నాను. ఇందులో భూతు లేదు, తాను భూతి ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అబ్జెక్ట్ దిస్. పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నా. ఉంచుకోవడం ఏమిటి? పోనీ పెట్టుకున్నారు. పెట్టుకోవడం ఏమిటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. అపాయింట్ చేసుకున్నాను. తెలుగులో చెప్పండి. ఉద్యోగం ఇచ్చాను. ఆ తర్వాత చదివించారు. చదివించాను, డ్రైవింగ్ నేర్పించాను, లైసెన్స్ ఇప్పించాను. ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి. అదే సింపతితో కేసు నుంచి తొలగించారు. యస్ మిస్టర్ జస్టిస్, తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తుడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మల్లిని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని, హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది. లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీయే ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. జూనియర్, ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచింత డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా? రే, సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా, నమ్మటం లేదు కదా. ఓ చిన్న స్టోరీ చెప్పనా? సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపేవాడిని అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట. చదవలేదు స్వామి అన్నాడట. నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణాన్నా చదివేవట్రా అన్నాడు. అది చదవలేదు స్వామి అన్నాడు. ఓరి అప్పుపచ్చి, నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు. అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతుంది. ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన స్వామే తమరికి ఈతొచ్చా అన్నాడట. నాకు రాదురా అన్నాడు పండితుడు. అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు? ఏంటా ఏంటా?
హాయ్ హాయ్ చాలా మందికి తెలియదు కాని పిట్టాపురం, డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయరా. రోజు ఇలాంటివి తగిలితే నబోరు హై నర్చు హై. నేను టెన్నిస్ ప్లేయర్ని కదబ్బా, ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ మరి ఆగిపోతా. నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయా? వీడి మీద ఒట్టు, నువ్వేంటమ్మా ఇటు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా. ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు, ఈ బొమ్మల కొలులో పడి మర్చిపోకు, తొందరగా రా. నదారి హై నదోహి తప్పదు. హలో పాప బొమ్మల కొలు అంటే నువ్వు అందాల పోటీ తీసుకొచ్చావండి? పిఠాపురం అందాల పోటీలో నేను జడ్జి అన్న సంగతి మర్చిపోయావా? అది ఎట్లా మర్చిపోతావు? డబ్బులిచ్చి మేళ చేసావు కదా. ఇప్పుడు నేను మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి. అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన, ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ చేస్తాడు. కోఆపరేషన్ అంటే? ఏం లేదు మేడం, ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు. మీరు వస్తాను అన్నారనుకోండి. అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే, నువ్వు మిస్ ఆంధ్రా అయ్యి దాని నుంచి మిస్ ఇండియా అయ్యి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు. అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను. ఇంపాసిబుల్, ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను. ఈ పిల్లకు నా దారి అక్క అక్క పిఠాపురం, నీకేమని చెప్పానురా, అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది, సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పా చెప్పావు. మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు. ఇప్పుడు చూడు, అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు, అక్క 3 పాడైపోయింది. ఇదిగో 10 గుంజులది. దీనికంటే బెటర్ ఏంటో చెప్పరా. నన్ను దీయమంటావా? నువ్వు నేను గుంజులు తీసి కూర్చుంటే ప్రయోజనం ఉంది? వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చావనుకో, అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మా మామయ్య, ఇది మా అత్తయ్య, ఇద్దరికి పెళ్ళైపోయింది. అక్షింతలు వేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అంకుల్. అత్త బాగుంది, గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామయ్య. కూర్చో తల్లి. చూడమ్మా, నీ కళల్లో కోపాన్ని కన్నీళ్ళను నేను చూడలేనమ్మా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి.